హిందూపురంలో తమ ఎమ్మెల్యే లేకపోవడంతో ప్రజల ఆశలు నెరవేరలేదన్నారు వైసీపీ ముఖ్యనేత ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ నియోజకవర్గంలో ఈసారి వైసీపీ గెలుస్తుందని అన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ టీడీపీ ముఖ్యనేతలు కావడంతో సహజంగానే వారి నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి పెట్టామని అన్నారు. గెలిచే పార్టీ కావడంతోనే వైసీపీలో సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉందన్నారు మంత్రి పెద్దిరెడ్డి. టీడీపీకి అభ్యర్థులు లేకపోవడం వల్లే చంద్రబాబు తమ పార్టీ నుంచి నేతలను తీసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడిని నేను మీ ద్వారా అడుగుతున్నాను, నీకు అభ్యర్థులు ఎక్కడ ఉన్నారు చెప్పు. మా దగ్గర నుంచి తీసుకోవాల్సింది తప్పితే నీకు అభ్యర్థులు ఎక్కడన్నా ఉన్నారా? ఉంటే అభ్యర్థులు ఉంటే ఎందుకు ఇంతవరకు నువ్వు తాస్కారం చేస్తూ ఉన్నావు, ఎందుకు ప్రకటించలేదు? మరి ఏంది మీ అజెండా? మీకు ఆయనేమో పవన్ కళ్యాణ్ వచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా పోటీ చేస్తాడు తప్ప మిగతా ఎవరెవరు పోటీ చేస్తారనేది దానికి కూడా ఆయన కూడా అభ్యర్థులు లేరు. మీది మీ పరిస్థితి అది. మా పరిస్థితి ఏమో ఒక స్థానానికి 20 మంది అడుగుతూ ఉన్నారు. ఇది ఎప్పుడైనా కూడా గెలుస్తుంది లేదా ప్రజానాయకుడి మీద నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన అయితే కన్నా చెప్పిన మాట కాపాడుతాడు కాబట్టి ప్రజలందరూ ఆయన నమ్ముతారు కాబట్టి మనము ఆయన పార్టీలో పోటీ చేయాలని తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి ఈ తేడాతో సర్వసాధారణంగా కొద్దిగా ఇవి గందరగోళం అనేది మీరు చెప్పినట్లు ఏర్పడచ్చు. అవన్నీ అధిగమిస్తాం, అదేం పెద్ద సమస్య కాదు. హిందూపురంలో తమ ఎమ్మెల్యే లేకపోవడంతో ప్రజల ఆశలు నెరవేరలేదన్నారు వైసీపీ ముఖ్యనేత ఎంపీ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ నియోజకవర్గంలో ఈసారి వైసీపీ గెలుస్తుందని అన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ టీడీపీ ముఖ్యనేతలు కావడంతో సహజంగానే వారి నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి పెట్టామని అన్నారు పెద్దిరెడ్డి. అయితే గెలిచే పార్టీ కావడంతోనే వైసీపీలో సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉందన్నారు. బాలకృష్ణ గారు పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశానికి. బీసీ మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉంది. అది జరుగుతూ ఉంది కాబట్టి అనుకోవచ్చా? కాదు, వర్గ విభేదాలు అనేటివి హిందూపూర్లో ఎక్కడ కూడా లేవు. ఈ ఆ రోజు తీసుకొచ్చి పెట్టింది కూడా మేమే ఇక్బాల్ గారిని. ఇక్బాల్ గారు నాకు అత్యంత కావాల్సిన వాడు. మరి పరిస్థితులు మనం అక్కడ ఇక్కడ చూస్తే ఆయన పికప్ చేస్తాడు అని ఇక్కడ గెలవగలుగుతామనే పరిస్థితి దాటిపోయింది. మరి అలాంటి పరిస్థితుల్లో మనము నూతనంగా ఎవరైనా అభ్యర్థిని తీసుకొస్తే ధీటుగా పోటీ ఇవ్వచ్చు అని చెప్పి ఆలోచన చేసి తీసుకొచ్చాము. అదేవిధంగా గోరంట్ల మాధవ్ గారికి పార్టీ వ్యతిరేకం కాదు. గోరంట్ల మాధవ్ గారిని ఎక్కడో చోట ఏదో రకంగా మేము పార్టీలో అకామిడేట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావించారు. ఆ విధంగా జరుగుతుంది.